నేను తప్పు చేస్తే సరి చేసుకుంటాను లేదా రీజన్ ఏంటి అనేది అతను క్వశ్చన్. కాల్ చేస్తాను. హలో, ఆనంద్ అండి. అవునండి, మీరెవరు? నమస్తే అండి, నేను జయాని, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నా. బాగున్నారా ఆనంద్? ఓకే, డాక్టర్ గారు ఉన్నారు. మీరు చెప్పిన విషయం అంతా కూడా నేను ఒకసారి డాక్టర్ గారికి చెప్పాను, బ్రీఫ్ గా చెప్పాను. మీరు డీటెయిల్డ్ గా మాట్లాడండి ఒకసారి, ఓకేనా? మీకు మాట్లాడటానికి వీలుగా ఉన్నారా? రైట్ రైట్, గారితో ఒకసారి మాట్లాడండి. హలో ఆనంద్. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆనంద్, చెప్పినాను, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. చెప్పినాను, ఏంటి ఇష్యూ? చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు. నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీ కాల్ రాకపోతే, అవును, అంటే నా పెయిన్ అనేది చెప్పుకోలేకపోయాను సార్. నాకు నేను సీరియస్ గా చెప్తున్నా. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. యా యా, పర్లేదు అన్న, చెప్పినాను. సమస్య ఏంటో చెప్పు, ఎవరి గురించి మాట్లాడుతున్నా? సార్ నేను ఒక అమ్మాయిని లవ్ చేసాను సార్. తను మా పర్సన్, మాకు తెలిసిన అమ్మాయే. ఇప్పటి నుంచో కొలీగ్. కొలీగ్ కాదు సార్, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూతురు తను. ఓకే ఓకే. తను యాక్చువల్లీ మా ఇంట్లోనే ఉండేది. అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే తను వాళ్ళ పేరెంట్స్ ని పోగొట్టుకుంది. అంటే వాళ్ళ అమ్మ కొంచెం బెడ్ మీద ఉంటారు, కానీ వాళ్ళ డాడీ లేరు. ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. నాన్నగారు చనిపోయారు, తల్లి ఏమో వచ్చి మంచం మీద ఉంది. ఇద్దరికి యాక్సిడెంట్ ఒకేసారి అయిందండి. అయ్యో. అయితే ఇంకా ఆ టైంలో మా డాడీ ఏంటంటే ఇంటి తీసుకొచ్చారు. అంటే ఎవరు ఇంకా వాళ్ళు కేర్ చేయరన్నమాట. వాళ్ళ రిలేటివ్స్ కూడా ఒక టైప్ అనమాట, ఎవరు అంత కేర్ తీసుకుని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. డాడీకి వాళ్ళ ఫాదర్, మా ఫాదర్ కొంచెం బాగా క్లోజ్ అనమాట. ఆయన అంటే కొంచెం ఇష్టం ఉండి కొంచెం బాగా తిరిగారనమాట డాడీ వాళ్ళు. ఇంకా సో వీళ్ళు ఇంకా అంటే ఆ టైంలో కూడా వీళ్ళకి వేరే ఇన్కమ్ సోర్స్ కూడా ఏం లేదు. లేదు. సో డాడీ ఏమన్నారంటే నా దగ్గర ఉంది కానీ అమ్మా, నేను చూసుకుంటానులే అని చెప్పి 2 ఇయర్స్ మా ఇంట్లోనే ఉండి చదువుకుంది, డిగ్రీ అయిపోయింది. నీ వయసు ఎంత, అమ్మాయి వయసు ఎంత? నాది 23 అండి. అమ్మాయి 20 ఇయర్స్. ఓకే. ఆ అమ్మాయి పేరెంట్స్ నవ్య. నవ్య పేరెంట్స్ మరి ఎప్పుడున్నా యాక్సిడెంట్ ఎప్పుడైంది, ఎంత కాలం బట్టి పరిస్థితి, ఎప్పటి నుంచి మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది? యాక్సిడెంట్ అయిపోయి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ నుంచి ఇక మాతోనే ఉండేది. 2 ఇయర్స్ బట్టి మీతోనే ఉంది. ఓకే ఓకే ఓకే. తను ఇంకా మా ఇంటికి రావడం, కొంచెం మా అందరిలో కొంచెం కలుడిగా తిరగడం. ఓకే ఓకే. సో నాకేంటంటే, నాకు 6 ఇయర్స్ ఉన్నప్పుడే మా మమ్మీ చనిపోయారు, మా అమ్మగారు. మీకు అమ్మగారు లేరు? అయ్యో. లేదండి. సో నాకేంటంటే తను రావడం కొంచెం బాగా చూసేది. అంటే ఎలా అంటే, ఒకవేళ అమ్మ ఉంటే ఎలా చూసేదో తను కూడా అలా చూసుకుంది, కొంచెం కేర్ తీసుకుంటాం గానీ ఏదైనా సరే. అది నీకు ప్రధానంగా అమ్మాయిలో నచ్చిన అంశం అది? అదే అండి. అంటే నాకేంటంటే, నాకు బయట వాళ్ళు కాకుండా నా ఓన్ పర్సన్ అంటే ఒక అమ్మ నాకు ఉంటే ఎలా ఉండేదో అలా చూసుకుంది నన్ను. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత ఏమైందన్న? కొన్ని రోజులు అలాగే ఉంది. కొంచెం తనకి కూడా మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత జాబ్ వచ్చేసింది తనకి. ఓకే. డిగ్రీ అవ్వగానే బయట నేను చూసుకుంటానని చెప్పింది, జాబ్ వచ్చింది, చూసుకుంది. చూసుకుని ఇంకా ఒక రోజు నేను బయట ఉంటాను, హాస్టల్ లో ఉండి వెళ్తాను, నాకు ఇక్కడ నుంచి లాంగ్ అవుతుంది, వెళ్ళైపోతున్నాను, నైట్ అయిపోతుంది ఇంటికి వచ్చేటప్పటికి. సో ఇక మేము కూడా సరే లాంగ్ అవుతుంది కదా, మళ్ళీ లేట్ అవుతే ప్రాబ్లం, మళ్ళీ ఒకదాని అమ్మాయి ఎలాగో వస్తామని చెప్పేసి డాడీ కూడా ఇంకా నేను కూడా సరే అన్నాము. సరే అంటే హాస్టల్ లో ఉంది ఇంకా ఒక 6 మంత్స్, ఇంకా అంటే ఒక 2 మంత్స్ అయింది. బిహేవియర్ ఎలా అంటే చేంజ్ అయిపోయింది. అంటే ఎలా అంటే ఫోన్ ఎత్తదు, ఎప్పుడో ఒకసారి ఎత్తేది, ఎత్తినా కానీ ఆవు అని చెప్పి పెట్టేసేది, కనీస రెస్పాన్స్ ఉంటుందో లేదు ఇంకా. కానీ ఫోన్ అయితే ఎత్తుతుందా? ఫోన్ ఎత్తుదా? ఫోన్ ఎత్తేది ఒక టూ మంత్స్ దాకా ఫోన్ ఎత్తేది. ఎత్తి అసలు రెస్పాన్స్ కూడా మామూలుగా ఓకే ఉంటా బాయ్, అంటే వర్క్ ఉంది తర్వాత చేస్తానని చెప్పేది. అంతే ఎత్తేది, జస్ట్ వర్క్ ఉంది తర్వాత మాట్లాడుతానని చెప్పేది, కట్ చేసేది. సరే అని చెప్పి నేను కూడా వర్క్ ఇప్పుడే కదా, వర్క్ టెన్షన్ ఉంటాయి, సరే అని చెప్పి నేను కూడా ఒక 2 మంత్స్ దాకా ఏం అనుకోలేదు. కానీ తర్వాత మళ్ళీ నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలిసినా గానీ ఎప్పుడైనా అంటే ఒక రకంగా చూసేది, అంటే నువ్వెవరో నాకు తెలియదు,
అసలు నువ్వు ఎవరు అన్నట్టే చూసే. నాకు నాకున్న ఫీలింగ్ ఏంటంటే నేను అంత కేరింగ్ అంత చూసుకున్నాను, నేను కూడా నేనంటే నా ఓన్ చేసుకున్నాను, నువ్వు అలా చూడటం నాకు తీసుకోలేకపోయాను నేను ఆ టైంలో. మొత్తానికి అయితే కారణం అయితే చెప్పట్లే ఎందుకు తను ఇలా ముభావంగా ఉంటుంది. కారణం లేదు, ఏ కారణం అసలు దేనికి ఎందుకు అలా చేస్తున్నావు నాకే తెలియట్లేదు. అసలు ఎందుకు చేస్తున్నావు అలాగా, నా వల్ల తప్పు జరిగిందా, నేనేమన్నా తప్పు చేశానా, కారణం ఉందంటదా లేదంటదా, లేదంటే ఆ మాట దాటేస్తుందా. అసలు నన్ను అడిగే ఛాన్స్ కూడా లేదు కదా సార్ నాకు, కామన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? తను మా ఇంట్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ నాకు ఎవరిని పరిచయం చేయలేదు, నా ఫ్రెండ్స్ ఎవరు తెలియదు. కాదు మేడం నాకు అర్థం కావట్లేదు, 3-4 months బట్టి కమ్యూనికేషన్ లేదా, 2 months బట్టి లేదా? ఇంకా కంప్లీట్ నేను వెళ్ళినా గానీ కనీసం బయటకు వచ్చి హాయ్ చెప్పడం కూడా రాలేదు. ఆనంద్ ఆనంద్ డాక్టర్ గారు ఏమడుగుతున్నారంటే అసలు ఈ కమ్యూనికేషన్ లేకపోవటం ఎన్ని రోజుల నుంచి? 3 months నుంచి అండి, ఒక 3 months 2 months వరకు మాట్లాడేది, ఇంటి నుంచి బయటికి వెళ్ళంగానే ఒక ఆఫీస్ లో జాయిన్ అయింది. సో ఒక 2 months నార్మల్ గా ఏదో హాయ్ అంటే హాయ్, బై అంటే బై అంటే ముట్టినట్టుగా మాట్లాడింది. అది 2 months. సో కంప్లీట్ గా మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ కట్ ఆఫ్ అయిపోయి 3 నెలలు అయిందా? ఒక 3 months అనుకోండి, నాకు కరెక్ట్ గా అంత తెలియదు. 3 months 4 months నుంచి కట్ ఆఫ్, ఇంకా కనీసం మాట్లాడటం కూడా అవ్వట్లేదు. ఇంకా ఫస్ట్ ఒక 2 నెలలు అసలు ఏదో అంటి ముట్టనట్టుగా మాట్లాడింది, పూర్తిగా అవాయిడ్ చేసేసింది. అంటే కనీసం నేను కాల్ చేస్తున్నా, అవతల పర్సన్ ఎందుకు కాల్ చేస్తున్నాడు అని కనీసం లిఫ్ట్ చేసి అడిగే కూడా లేదు. అంత బాగా చూసుకున్న అమ్మాయి ఈ రోజు నన్ను ఇలా చూస్తుంది అంటే ఇంత దారుణంగా నన్ను చేస్తుంది అని నాకు నాకు అర్థం కావట్లేదు. అంటే ఏం తప్పు చేసినా కూడా నాకు నిజంగా సీరియస్ గా అర్థం కావట్లేదు. కాదు నువ్వు బాగా చూసుకోవటం అంటే ఏంటి, అమ్మాయి అయితే తల్లి లేని లోటు ఇంట్లో ఒక ఆడపిల్ల తల్లి తల్లి లెక్కనే ఉన్నది, నువ్వు బాగా చూసుకోవటం అంటే ఏం చేసేవాడు అమ్మాయికి, అంటే మీ ప్రేమను ఎలా పంచావు? కేరింగ్ అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నావా, నేను వస్తా తోడుగా వస్తాను, ఏమైనా అవుద్దేమో అని భయం, ఏమైనా అవుద్దాం. ఆల్రెడీ ఒక అమ్మను పోగొట్టుకున్నా నా లైఫ్ లో. అదే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే మీరు తనకు ఒక ఫాదర్లీ ఫిగర్ లా ఉన్నారు. లేదండి నేను లవ్ చేసే తన్ని. అదే లవ్ చేశారు కానీ ఒక తండ్రి పాత్రలో, అంటే నువ్వు ఎలాగైతే తల్లి లేదు అలాగే చూసా. అంటే నీకు ఫాదర్ లేని బాధ నీకు రాకూడదు ఎప్పుడు. సరే ఇప్పుడు నాన్నగారి గురించి చెప్పినా, నాన్నగారితో ఎలా ఉండేది ఈ అమ్మాయి, నాన్నగారికి ఈ అమ్మాయి మధ్యన సంబంధం ఎలా ఉండేది? బానే ఉండేవారు, డాడీ ఎప్పుడు ఒక మాట అనేవారు కాదు, బానే ఉండేవారు, బానే చూసుకునేవారు. ఆయన కూడా ఒక మాట అంటాం కానీ ఇప్పుడు నేను ఏం చూడలేదు. ఇప్పుడు మీరిద్దరు ప్రేమించుకుంటున్న విషయం నాన్నగారికి తెలుసా? తెలీదా? ఇప్పటికి కూడా తెలీదండి, నేను చెప్పలేదు ఎప్పుడు. ఎప్పుడు చెప్పలేదు? ఆయన అంటే నాకు కొంచెం. ఆనంద్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాక నాన్నగారితో ఏమన్నా మాట్లాడిందా? లేదంటండి అసలు మాట్లాడలేదు, డాడీతో కూడా మాట్లాడలేదు. అడిగే డాడీని కూడా, డాడీ మీకు ఏమైనా కాల్ చేశారా, మీకు ఏమైనా కాల్ చేశారా అంటే లేదు నాకేం చేయలేదు, ఏమైందని అడిగేవారు. లేదు అంటే ఏం లేదు, తను ఏదో బిజీగా ఉన్నా నేను నేను ఇంకా కవర్ చేసుకునే ఉన్నాను. టోటల్ గా ఈ అమ్మాయి మీ ఇంట్లో నుంచి వెళ్ళి 6 నెలలు అయిందన్న ఉద్యోగం వచ్చిందని. సిక్స్ మంత్స్ అయిపోయింది. సరే సరే, సో నీకైతే కనుక ఏమి అర్థం కావట్లే ఎందుకు ఇంత ప్రేమించి. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? మిమ్మల్ని కాంటాక్ట్ అవడానికి కారణం కూడా నా నుంచి వెళ్తే నేను ఎలాగ రెస్పాన్స్ లేదు, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను వెళ్ళినా, మా డాడీ వెళ్ళినా, ఎవరు వెళ్ళినా నాకు రెస్పాన్స్ రాదు. రైట్. అండ్ మా డాడీ దగ్గర నేను ఓపెన్ గా నేను లవ్ చేస్తున్నాను డాడీ అని చెప్పే ధైర్యం కూడా నాకు లేదు ఆయన దగ్గర. కాదు ఎప్పుడు వస్తుంది నీకు ఆ ధైర్యం? మీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? పెళ్లి అంటే నేను ఇంకా అంటే సెట్ అవ్వాలి, నా లైఫ్ సెట్ అవ్వాలి. తను కూడా తను బాధ పెయిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను హ్యాపీగా ఉందా, అప్పుడు నా మీద నమ్మకం ఉందా నీకు అనే రోజున చేసుకుందాం, పెళ్లి చేసుకుని సెట్ అయిన రోజున. అర్థమైంది. సరే నేను ఇప్పుడు అనుకున్నాం. ఇప్పుడు మమ్మల్ని మా పాత్ర ఏంటి ఇప్పుడు, ఎందుకు చేసావు మాకు? సర్టిఫై చేసి మమ్మల్ని కలపండి సార్, తను లేకుండా నేను ఉండలేను సార్. ఎందుకంటే నిజంగా చెప్పిన సార్, మీరు ఇప్పుడు కాల్ చేయకపోతే ఒక 2 డేస్ సార్ మీకు కాల్ చేస్తే నేను దొరికేవాడిని కాదు, నా కాల్ లిఫ్ట్ అయ్యేది కూడా కాదు. అయ్యో అలా కాదులే నాన్న, అది కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి అయితే కనుక సేఫ్ గానే ఉంది అనే నమ్మకం నీకు ఉందిగా? జాబ్ చేసుకుంటుంది కాబట్టి. నువ్వేం చదువుకున్నావు ఆనంద్? ఏం చదువుకున్నారు మీరు? నాకు బీటెక్ అయిపోయింది మేడం, బీటెక్ అయిపోయి జాబ్ లో ఉన్నాను. సర్చింగ్ లో ఉన్నారా? జాబ్ కూడా రిజైన్ చేస్తున్నా, జాబ్ కూడా రిజైన్ చేస్తున్నా. నాకున్న మెంటల్ టెన్షన్ కి మళ్ళీ ఆఫీస్ లో ప్రెజర్ కి అవ్వట్లేదు సార్. నేను నిజంగా నేను జాబ్ కూడా వెళ్ళాను, నాకు వద్దు, నాకు ఇంకా ఈ లైఫ్ వద్దు అనుకునే మూవ్ అవుతున్నా. ఇప్పుడు నాకు అవసరం లేదు ఈ లైఫ్. ఇప్పుడు మొత్తం నాన్నగారు అట్లా కాదు ఆనంద్, ఆనంద్ ఆనంద్ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటదమ్మా, ప్రతి దానికి ముగింపే కాదు కారణం. ముగింపుతో మనం సమాధానం చెప్పలేకపోతాం. నువ్వు చాలా మంచి పని చేసావు, కళ్యాణ్ గారిని అప్రోచ్ అయ్యావు, అందమైన జీవితానికి మెయిల్ చేసావు. ఒకసారి మాట్లాడదాం మరి, అమ్మాయిని లైన్ లోకి తీసుకుంటావా నువ్వు ఒకసారి? నీ ఫోన్ పిక్ చేస్తుందేమో చూడు.
లేదు అనుకుంటే ఆ నెంబర్ నాకు ఫార్వర్డ్ చేయి, నేను ట్రై చేస్తాను. ఏం కళ్యాణ్ గారు అంతే అంతే చేయను, నువ్వు ఒకసారి ట్రై చేయమా. నేనే ట్రై చేయనా? సరే నాకు ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేయండి, నేను ట్రై చేస్తాను. ఓకే. హలో హలో నవ్య గారండి? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను, సుమన్ టీవీ నుండి. నాతో పాటు సీనియర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. నవ్య, ఇప్పుడే ఆనంద్ తో మాట్లాడామమ్మా, ఆనంద్ తెలుసు కదా మీకు? ఓకే రైట్, ఆనంద్ తో మాట్లాడాము. ఒక్కసారి నీతో మాట్లాడాలి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి డాక్టర్ గారు నేను కలిసి నీకు కాల్ చేశాము. నువ్వు ఫ్రీగా ఉన్నావా? ఒకసారి మాట్లాడొచ్చా మీతో? నమస్తే. ఇప్పుడు అంటే లైన్ లో ఆనంద్ కూడా ఉన్నాడు, కలపమంటావా ఒక్కసారి? నీకు తెలియనటువంటి కొత్త విషయం ఏమీ కాదు, నా బాయ్ ఫ్రెండ్ అని నువ్వే అన్నావు. ఇప్పుడు మీరిద్దరు ప్రేమించుకున్నారు, 2 ఇయర్స్ పాటు చాలా హ్యాపీగా ఉన్నారు, ఒకరినొకరిని అర్థం చేసుకున్నారు, ఇద్దరు చక్కటి జంట, ముందు ముందుకెళ్ళి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు సెటిల్ అయిన తర్వాత. ఈ మధ్యలోనే 6 నెలలు బట్టి ఒక తెలియనటువంటి ఒక గ్యాప్, 2 నెలలు బొటాబొటిని మాట్లాడి మళ్ళీ 3 నెలల పాటు అసలు కమ్యూనికేషన్ లేదు. ఆ అబ్బాయి ఏంటంటే మా మేము అతనికి ఈమెయిల్ చూసి సరైనటువంటి టైంలో ఫోన్ చేయకుండా ఉండుంటే కనుక ఒక 2 డేస్ తర్వాత అతను ఆత్మహత్య చేసుకుని అనేటటువంటి ఆలోచనలో కూడా వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. సో నేను అనేది ఏంటంటే, ఈ విధంగా ప్రేమించుకునేటటువంటి వాళ్ళు ఏదో ఒక కారణం వల్ల, చిన్న దవనియండి పెద్ద దవనియండి, కలిసి ఉండాలంటే కలిసి ఉండండి, విడిపోవాలనుకుంటే ఒక కారణాన్ని చూపెట్టి విడిపోండి. ఇలాగ గోప్యంగా ఉంచడం వల్ల ఏంటి, ఇలాగే కదా కొన్ని ప్రాణాలు పోయేది. అసలు అంత సైలెన్స్ ఉండిపోవడానికి కారణం ఏంటి? ఒక నిమిషం లైన్ లో ఆనంద్ కూడా ఉన్నాడు. ఆనంద్ చూడు, మరి నవ్య వచ్చింది లైన్ లోకి, నీ ఫోన్ ఎత్తను. నవ్య మా ఫోన్ ఆన్సర్ చేసింది, తన బాధ ఏదో తను చెప్పుకుంటుంది. మాట్లాడు మా అంటే వేరే వాళ్ళు ఫోన్ చేస్తే గానీ నా ఫోన్ ఎంత చేస్తే తినంత తప్పులు నేను అన్ని చేసానా? తెలియదు, చెప్పాలి కదా నాకు, నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పలేదు, చెప్పుకోలేండి. ఎలాగా ఎలా ఎలా చెప్పుకోలేదంటే, నీకోసమే వేచి చూస్తున్నాడు కదా అతను. రీజన్ ఏంటి, అతని వైపు తప్పు ఉందా? అసలు నువ్వెందుకు తనతో ఫోన్ మాట్లాడట్లా? మేడం నేను నా గురించి చెప్పాలంటే, మాది ఒక చాలా పువర్ ఫ్యామిలీ మేడం, నాకు చాలా బాధగా ఉంది మేడం, నేను మాట్లాడలేకపోతున్నా. బాధపడకు, బాధపడకమ్మా. మా అమ్మాయి కూడా ఎంత సఫర్ అవుతుందో అంటే కాదు నాన్న. ఇప్పుడు నవ్య ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటదమ్మా, ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటది. అరే అమ్మా, నీవు ఒక 2 రోజులు ఆగుంటే కనుక నువ్వు ఇంతగా ప్రేమించేటటువంటి ఒక అబ్బాయి చనిపోయి ఉండేవాడు, అప్పుడు నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి అనేటటువంటి, నువ్వు ఎప్పటికీ నిన్ను క్షమించుకునేటటువంటి దాని కాదు. ఈరోజు ఒక బంగారు అవకాశం, ఏదైనా కూడా ఎలాంటి నిజమైనా కూడా ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడచ్చును. కాబట్టి నేను ఒక్కసారి నిన్ను నువ్వు ఓదార్చుకుని జరిగినటువంటి సంగతులు ఏంటి, ఏ కారణం చేత ఈ అబ్బాయిని చెప్పకుండా ఇలా దూరం వెళ్ళావు చెప్పు. నేను చెప్పుకోగలుగుతాను సార్, మళ్ళీ ఇప్పుడు అందరూ చూసి మళ్ళీ నన్ను చేయడం లేదు నవ్య. అసలు అది ఎప్పటికీ జరగదమ్మా. మన అందమైన జీవితం అనే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎప్పటికీ మీరు ఎవరు ఏంటి అనే వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం, కేవలం నీ గొంతు మాత్రమే వినిపిస్తోంది, దానికి పూర్తి హామీ నాది. నేను ఆనంద్ మీరు అన్నట్టు సార్, 2 ఇయర్స్ లవ్ చేసుకున్నాము, పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకున్నాము. కానీ నా గురించి ఆనంద్ కి ఎందుకు మాట్లాడలేదని తెలియదు సార్. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ కంటే చాలా పువర్ ఫ్యామిలీ సార్ మాది. మా నాన్న క్యాబ్ డ్రైవర్, మా మేము ముగ్గురం అక్క చెల్లెలం సార్, నేనే పెద్దదాన్ని. నా ఏజ్ 20 ఇయర్స్ సార్. ఓకే అమ్మా,
నా చెల్లెళ్ళు నా తల్లిదండ్రులకి అంత పువర్ ఫ్యామిలీ సార్, ఊరికే పూటకి గడిచిన అన్నంతోనే మేము బతుకుతున్నాం సార్, రోజువారి డబ్బులతో. ఒక రోజు ఏమైందంటే మా నాన్న ఇంకా మా మమ్మీ వాళ్ళు ఫంక్షన్ కి వెళ్ళి రిటర్న్ అవుతుంటే ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు సార్ మా నాన్న. నేను చాలా ఎమోషనల్ అవుతాను సార్ ఈ విషయంలో. ఆయన చనిపోయిండు. మా అమ్మకి మా అమ్మకు కూడా మేజర్ యాక్సిడెంట్ అయింది సార్, తన హెల్త్ కండిషన్ అస్సలు బాగలేదు. ఇప్పుడు తను మొత్తం తన హెల్త్ కండిషన్ ఏం బాగలేదు, మొత్తం మేమే చూసుకుంటున్నాం సార్. మా నాన్నకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సార్ చిన్నప్పటి నుంచి. ఇప్పుడన్నా చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్పుకుంటున్నా. తెలియాలి, నేను ఏదో మోసం చేసి వెళ్ళిపోతున్నాను అన్నట్టు. అదే తెలియదు, నేనేం ఏదో మోసం చేసినట్టు. తన బాధ తను చెప్పుకునేయండి. మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సార్, ఆయన పేరు శ్రీనివాస్ అన్నమాట. అదే ఆనంద్ వాళ్ళ ఫాదర్. ఇప్పుడు సో ఆయన మా చాలా చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసుకుంటూ మొదటి నుంచి ఆయనకి బాగా తెలుసు సార్ మేము. సో మా పరిస్థితి చూసి ఎలానో మా నాన్న ఎప్పుడు చెప్తుండే, అరే నువ్వే చూసుకోవాలరా నా ఫ్యామిలీని, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని నీ చేతుల్లోనే పెడుతున్నాను అని ముందు నుంచే వాళ్ళు బాగా నాకేమన్నా అవుతే నువ్వే దిక్కు, నువ్వే పెద్ద దిక్కు అని కూడా ఎప్పుడు వాళ్ళ మధ్యన సంభాషణ ఉండేది. సో ఈ విధంగా మా నాన్న చనిపోయినప్పుడు ఆయన మమ్మల్ని దగ్గరికి తీసారు సార్, ఆనంద్ వాళ్ళ ఫ్యామిలీని. ఆనంద్ కి మదర్ లేరు, తండ్రి ఒక్కడే. నన్ను బాగా చూసుకున్నాడు సార్, నన్ను నేను పెద్ద చెల్లెలు కాబట్టి నాకు మంచి చదివించి ఉద్యోగం తెప్పిస్తే తర్వాత మా చెల్లెలకి నేను ఉపయోగపడతాను కదా సార్, మా ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటాను కదా. సో వాళ్ళింటికి తీసుకెళ్లే మంచిగా చదువు. నవ్య, ఇప్పుడు నువ్వు ఒక్కదానివి వీళ్ళింట్లో ఉన్నావు, చెల్లెలు ఇద్దరు అమ్మని చూసుకుంటూ మీ ఇంట్లోనే ఉండిపోయారు అంతేనా? అవును అవును మేడం, అమ్మకు ఆరోగ్యం బాగుంటది కదా. చెప్పమ్మా. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చదువుకొని వాళ్ళ ఇంట్లో మంచి ఉద్యోగం కూడా తెచ్చుకున్నాను సార్. అయితే ఆ పరిచయమే నాకు ఆనంద్ పరిచయం అయ్యాడు. ఆనంద్ చాలా మంచివాడు సార్, తన నన్ను ఒక తండ్రి లేని కూతురు కంటే తండ్రిలానే బాగా చూసుకుంటాడు. ఒక తల్లి తండ్రి లాగే అట్టి ఏ టు సెట్ అతనే చూసుకుంటాడు మేడం. సో ఒకసారి ఏమైందంటే అనుకోకుండా నాకు ఒక్కొక్కసారి హెడేక్ స్టమక్ పెయిన్ వస్తున్నప్పుడు వీక్నెస్ అనిపించేది మేడం, బాడీ అంతా వీక్ అవుతున్నప్పుడు పడుకునేదాన్ని, కాలేజ్ కూడా వెళ్ళకుండా. సో అలాంటి టైంలో వీక్ ఉన్నప్పుడు నాకు మెడిసిన్స్ అవన్నీ తెచ్చి అంకుల్ బాగా చూసుకుంటారు. అలా రెండు మూడు సార్లు జరిగినాయి అలా. సో టైం అయిపోయింది. ఒకసారి ఏమైందంటే మేడం నాకు బాగా సివియర్ గా హెడేక్ ఇంకా స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు ఒక మెడిసిన్ ఇచ్చారు మేడం. నాకు తెలియలేదు ఏమైందో, నాకు తెలియకుండానే నేను నీరసం అయిపోయి నేను అలానే పడుకుంటున్నాను మేడం. అప్పుడు ఆనంద్ కూడా లేడు మేడం నాకు తోడుగా. అలాంటి టైంలో నాకు తెలియకుండానే ఆ శ్రీనివాస్ అంకుల్ ఆ అంకుల్ అని కూడా పిలవాలనిపించడం లేదు, నాకు ఒక రాక్షసుడు అని చెప్పాలి నేను. ఆనంద్ నేను ఇట్లా అంటున్నానని ఏం ఫీల్ అవ్వద్దు, నువ్వు ఒక రాక్షసుడు వాడు. అర్థం కావట్లేదు నాకు, నువ్వు అసలు ఏం చేద్దావు అనుకున్నా నిజంగా అర్థం కావట్లేదు. అదేంటో తెలియదు, అందుకొని కదా నేను ఇన్ని రోజులు నేను ఏం చెప్పలేకపోయాను. అలాంటి టైంలో నాకు తెలియకుండా టాబ్లెట్ ఇచ్చేసుకున్నాను, వేరే విధంగా యూజ్ చేసేసుకున్నాడు వాడు. తర్వాత ఆ వీడియోలు ఆ ఫోటోలు అవి యూజ్ చేసుకున్నవన్నీ తన దగ్గర పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మేడం. బ్లాక్మెయిల్ ఏం మాట్లాడుతున్నావు నవ్య, నాకేం అర్థం కావట్లేదు నవ్య. నీకు తెలియదు జరిగింది ఇది, అందుకోసమే నేను ఏ విధంగా నీకు నా ముఖం చూపించాను అన్నట్టు మీ ఫాదర్ చేసిన పనికి. నాకు అవ్వట్లేదు, నా వల్ల అమ్మ. ఇప్పుడు నీది ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్, నీకంటే ఆనంద్ది ఇప్పుడు ఇంకా పెద్ద డిఫికల్ట్ సిచ్యువేషన్. నువ్వు తెలిసినటువంటి నిజాన్ని కడుపులో పెట్టుకుని ప్రేమికుడిని దూరం చేసుకుని ఇప్పుడు వరకు ఉన్నావు. ఒక కన్న తండ్రి ఈ విధంగా తను ప్రేమించినటువంటి అమ్మాయిని ఈ విధంగా, అంటే ఆఫ్ కోర్స్ మీ ఇద్దరి మధ్యన ప్రేమ మీ నాన్నగారికి తెలియదు అని కూడా అన్నాడు అబ్బాయి. తెలిసినా తెలియకపోయినా కూడా కన్న తండ్రి గురించి, తల్లి చనిపోయిన తర్వాత అతని తల్లి కూడా చనిపోయి 6 సంవత్సరాలు అయింది, ఏ కొడుకు మాత్రం ఇలాంటివి వినాలనుకుంటాడు? ఆ అబ్బాయి పరిస్థితి ఇంకా ఘోరంగా, నీదేం తక్కువ చేయట్లే కానీ ఆ అబ్బాయిది కూడా ఇది. అంటే ఈ ఫోటోలు వీడియోలు ఎందుకమ్మా తీసుకున్నాడు, అంటే దాని ద్వారా ఏమన్నా
తను బెదిరిస్తున్నాడు సార్, తను బెదిరించి మీకు ఇప్పటి వరకు నీకు సహాయం చేశాను కదా ఫైనాన్షియల్ గా, నన్ను బెదిరించాడు సార్, బెదిరిస్తూనే ఉన్నాడు సార్. నేను ఏం చేయాలో తెలియదు, వచ్చేస్తాను సార్. మీ నాన్న ప్రూఫ్లు, మీ నాన్న దగ్గర కూడా మీ వీడియోస్ అవన్నీ ఉండి, ఎప్పుడు తీసుకున్నాడో తెలీదు అని తాకు ఆ ఫొటోస్ అవన్నీ బ్లాక్ మెయిల్, నేను పడుకున్నప్పుడు అవన్నీ పిచ్చి పిచ్చిగా తీసేసి అవన్నీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఆనంద్. ఒక ఇంట్లో ఉన్నారు కదా ఆనంద్, నేను మా ఇల్లు అనుకొని వచ్చారు, అనవసరంగా వచ్చారా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆనంద్. ఒక ఫాదర్ లాగా నన్ను కేర్ చేసుకుంటే ఈ విధంగా అతను ఇట్లా చేస్తాడని అసలు ఊహించలేదు ఆనంద్. మీ నాన్నగారు మీ అమ్మగారు చనిపోయిన తర్వాత లేదంటే చనిపోయే ముందు ఎటువంటి కార్యక్రమాలు ఎన్ని నడిపించారో మనకు తెలియదు, ఎందుకంటే ఇది కుర్రకారు కూడా చేయనటువంటి ఇవన్నీ, ఇది ఇంత భయంకరంగా అతను ఈ విధంగా మత్తు పదార్థాలు ఇచ్చి ఒక ఆడపిల్లని, ఆ కూతురు వయసు ఉన్న ఆడపిల్లల్ని ఈ విధంగా శారీరకంగా వాడుకోవటమే కాకుండా ముందస్తు చర్యగా వీడియోల కింద మార్చుకుని, ఫోటోల కింద మార్చుకుని, అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసుకుని ఎవరికి చెప్పకుండా చూసుకుంటూ ఆ కార్యక్రమాన్ని ఇలా జీవితాంతం నడిపిద్దాం అనుకుంటున్నాడంటే కనుక అతనిలో చాలా క్రిమినల్ మెంటాలిటీ ఉంది. అన్ఫార్చునేట్లీ మీ నాన్నగారి గురించి ఇలా మాట్లాడవలసి వస్తుంది, నీకు ఎంత బాధ ఉందో నాకు అర్థం అవుతుంది, కానీ నిజాలు నిజాలే కాబట్టి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్ ఆయన్ని, నాకు ఏ రోజు ఆయన ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుందా నేను ఎప్పుడు అనుకోలే, అంటే థింక్ చేయలేదు నాకు ఆ విషయం రాదు. ఎందుకంటే ఆ పర్సనల్ చూసుకుంటారు, బయటికి వెళ్ళిన ఆయన పేరు గానీ లేదా ఇంట్లో ఉన్న మమ్మల్ని చూసుకుంటాం గానీ బాగానే చూసుకున్నారు సార్. అసలు అంటే నిజంగా నాకు ఈ మాటలు ఏంటంటే నిజంగా నాకు ఎలా అనిపిస్తుంది అంటే నిజంగా మాకు 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 కూడా నమ్మకం కానటువంటి అంశాలు ఆనంద్, కానీ ఈరోజు ఆ అమ్మాయి నీ దగ్గర నుంచి దూరం అవటానికి ఏ కారణమైనా చెప్పి దూరం అవ్వచ్చు, మీ నాన్నని చెడ్డ చేసి ఇంత భయంకరమైనటువంటి అంశం చెప్పి ఆ అమ్మాయి బయటపడవలసినటువంటి అవసరం లేదు, అది ఒకటి. రెండోది ఏంటంటే కనుక ప్రత్యక్షంగా ఆ అమ్మాయి సాక్ష్యాలు ఉన్నాయి అని అంటుంది, ఫోటోలు వీడియోలు తీసి షేర్ చేసి టూ ఇది ఈ విధంగా చేస్తానని బ్లాక్మెయిల్ కూడా చేస్తానండి. సో ఇక్కడ ఇక్కడ ఎలా చూసినా కూడా మాకు తెలియనటువంటి నవ్య నిజమే చెప్తున్నట్టు అనిపిస్తుంది మాకు, మాకు నవ్య గురించి తెలీదు కానీ ఈ విధంగా తను చెప్పనా చెప్పను సార్. నేను ఆనందని నా ఒక హస్బెండ్ లాగే అనుకుంటాను సార్, మేమిద్దరం అలాగే ఉన్నాం సార్, జెన్యున్ గా లవ్ చేసుకుని పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం సార్. తను కూడా తన వైఫ్ లానే చూసుకున్నాడు సార్ తను కూడా. నేను ఈ విధంగా నేను ఇప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి ఆనంద్? అమ్మ ఇప్పుడు వీళ్ళ నాన్న నీతో ఇంకా టచ్ లో ఉన్నాడమ్మా శ్రీనివాస్ గారు, ఇంకా వాళ్ళ నాన్న అంటే ఈ అబ్బాయి కోపం వస్తుందేమో ఇప్పుడు ఆనంద్ కోపం వస్తుంది, నేను వాళ్ళ తండ్రి అని అంటే కనుక ఇప్పుడు అతను ఇప్పటికీ నీతో కాంటాక్ట్ లో ఉన్నాడమ్మా? లేదు సార్, అప్పుడప్పుడు తనకి తన ఒక టైంలో తనకి ఏమవుతుందో ఏమో తెలియదు సార్, అప్పుడప్పుడు వాట్సాప్ లో ఇంకో ఫొటోస్ ఇవన్నీ నేను బ్లాక్ మెయిల్ చేస్తాను, మిమ్మల్ని ఇంకా అనాథల్ని చేస్తాను, ఇప్పటి వరకు మిమ్మల్ని చూసాను పోషించాను కదా అని ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తాడు. నా వల్ల అవ్వట్లేదు సార్, ఇవన్నీ విందో నాకు అవ్వట్లేదు సార్ నిజంగా. ఆనంద్ నువ్వు గుండె ధైర్యం చేసుకుని నా మాట విను, ఇది నిజాలు నిజాలే కాబట్టి కొద్దిగా విను ఇక్కడ, ఎందుకంటే కనుక రిస్క్ ఉంది ఇక్కడ. ఒకటి నీకు ఫాదర్ అనేటటువంటి సెంటిమెంట్ ఉన్నా కూడా వేరే ఆడపిల్లల జీవితాలకి రిస్క్ ఉంది కాబట్టి. ఐ కెన్ అండర్స్టాండ్, నాకు టోటల్ సింపతీస్ నీ వైపు ఉన్నాయి, కానీ మీ నాన్న యొక్క రియాలిటీ తెలియటం ఒక ఎత్తు, ఇంకా ఎంతమంది ఈ విధంగా అతని బారిన పడుతున్నారు అనేది రెండోది. మూడో అంశం ఏంటంటే అదృష్టం కొద్దీ ఇద్దరు ఆడపిల్లలు అక్కడ, ఇద్దరు చెల్లెలను అక్కడ వదిలి ఈ అమ్మాయి ఒక్కతే ఇక్కడికి వచ్చింది, ముగ్గురిని వేసుకుని వస్తే కనుక ముగ్గురు కథ వినే పరిస్థితి వచ్చి ఉండేది ఈ రోజు మనకి. సో ఈ రోజు మీ నాన్న అనేటటువంటి అంశం పక్కన తీసి పెట్టాలి, అతను ఒక క్రూరమైనటువంటి మృగంలా తయారయ్యాడు ఈ అమ్మాయి చెప్పినటువంటి వాస్తవాలు అయితే. కానీ వీటికి ఇవి నువ్వు మాకు చెప్పేదానికి ఆనందం దూరం పెట్టడానికి ఏముందమ్మా సంబంధం? నువ్వేం అక్కడ వాలంటరీగా అతని జీవితంలోకి వెళ్ళలేదు కావాలని చెప్పి నువ్వు అతనితో ఏం తప్పు చేయలేదు. నేనేం వాలంటరీగా వెళ్ళలేదు సార్, కానీ మేమిద్దరం ప్రేమించుకుని ఒక జెన్యున్ గా ఇంత వరకు నేను ఎప్పుడు ఇట్లా లవ్ చేయలేదు సార్. ఎలా చెప్తాను అనంతాన్ని, ఎలా నీకు ముఖం చూపించుకోగలను చెప్పు, నీ ఫాదర్ ఇప్పుడు నమ్ముతున్నావు అనంత్? ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు పెద్దల సమక్షంలో కూడా నువ్వు నమ్మట్లేదంటే అప్పుడు ఎలా నమ్ముతావు? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన్ని, నేను చూస్తున్నాను కాబట్టి నేను అంటున్నా ఇంకా
ఆనంద్ తనకు అప్పుడు ఆ టైంలో చెప్పడం చాలా కష్టం, చాలా డెలికేట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఎవరైతే క్రిమినల్ తన కళ్ళు ఎదుర్కొంటా నిలబడి ఇంకో పక్క నుంచి ఆ క్రిమినల్ యొక్క కొడుకునే పక్కన పెట్టుకుని ఈ సున్నితమైనటువంటి అంశాన్ని ఆ అమ్మాయి పూర్తిగా చెప్పలేకపోవచ్చు. ఒకప్పుడు చెప్పినా కూడా అతను ఒక కథ అల్లాడి కథ ఆడి ఈ అమ్మాయి తనలో లోబరుచుకునేటటువంటి ప్రయత్నం చేసిందని చెప్పి రివర్స్ లో నిందేయచ్చు. అప్పుడు ఈ అమ్మాయి పని ఇంకా ఘోరంగా తేరవచ్చు. కాబట్టి ఆ అమ్మాయి ఏంటంటే స్లోగా ఆ వాతావరణం నుంచి బయటపడింది, చాలా మంచి పని చేసింది. ఫస్ట్ స్టెప్, దాన్ని మనం కొనియాడాలి. ప్రేమను కాపాడుకోవాలను, ఆనందను పక్కన కూర్చోబెట్టుకోవాలని చెప్పి అదే వాతావరణంలో ఉండకుండా ఫస్ట్ బయటకు వచ్చేసింది. చాలా మంచి పని. అందరు ఆడపిల్లలు ఏదైనా ఇలాంటి అబ్యూజివ్ రిలేషన్షిప్ కానీ ఇలాంటి పరిస్థితి ఉంటే కనుక ఫస్ట్ ఆ వాతావరణంలోనే ఉండాలి, తప్ప మనకి ఇంకో లోకం లేదు. అది మీ వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఆ ఫస్ట్ 600 అయినా 106 అయినా ఆ వాతావరణం నుంచి బయటపడండి. ఇది ఈ అమ్మాయి చేసినటువంటి మంచి పని. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కనుక నీ ప్రేమను ఎందుకు తాకట్టు పెట్టింది, నీ ప్రేమను ఎందుకు కాదు అనుకుంటుంది అన్నదానికి కూడా చెప్పింది. ఎందుకంటే కనుక ఒక సున్నితమైనటువంటి అంశం, ఆ తండ్రి తన్ని ఇలాగ చెడగొట్టేటటువంటి ప్రయత్నం కానీ చెడగొట్టేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక కొడుకుతో నేను ఎలా ఉంటాను అంటే, దీని అర్థం ఏంటంటే కనుక నీ మీద కోపం కాదు తనకి. నీ మీద కోపం ఉందని అనుకుంటున్నావా? నీ మీద కోపం కాదు. ఇప్పుడు నువ్వు చెప్పాలి నవ్య, ఎందుకు దానికి దీనికి ఎందుకు ముడి పెట్టావు, ఈ అబ్బాయిని ఎందుకు దూరం పెట్టావు? అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ అబ్బాయికి ఒక క్లారిటీ. నేనైతే ఆనంద్ పెళ్లి చేసుకోలేను సార్. ఆ విధంగా నేను ఒకసారి వాళ్ళ నా మనసు ఒప్పుకోవట్లేదు సార్. నేనైతే చేసుకోలేను. ఇప్పటికే మళ్ళీ నన్ను బెదిరించి తర్వాత ఇంకెవరో ఫ్యూచర్ చేస్తాను, నా చెల్లెల బతుకులు కూడా ఆగమైపోతే. అలక్కదమ్మా, అలక్కదు. ఒక క్రిమినల్ కొడుకు అన్న ఆ క్రిమినల్ మీద ఉన్న కోపం కొడుకు మీద చూపెడుతున్నావా? లేదంటే ఒక మావస్థానంలో ఉన్నవాడు నిన్ను చెరిచాడు కాబట్టి ఆ బాధను నేను జీర్ణించుకోలేక కొడుకును కూడా వద్దనుకుంటున్నావా? ఎలా అవుతుందమ్మా? అది కరెక్ట్ కాదమ్మా. అఫ్ కోర్స్ జరిగినటువంటి సంఘటనకి టోటల్ గా మా తరపున సానుభూతి ఉంది. ఇది చాలా క్రిమినల్ చర్య, చాలా దారుణమైన చర్య. ఆనంద్ సహకరిస్తే కనుక, ఒకప్పుడు ఆనంద్ సహకరించినా సహకరించకపోయినా ఎవరైతే కనుక ఈ పైశాచిక చర్యకు పాల్పడ్డాడో అతన్ని శిక్షించడం, శ్రీనివాస్ అనే వ్యక్తిని శిక్షించడం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అది నెంబర్ వన్. నెంబర్ టూ నేను చెప్పేది ఏంటంటే, అసలు దానికి దీనికి ముడి పెట్టకమ్మా, దానికి దీనికి ముడి పెట్టకు. ఇప్పుడు పుణ్యమే కారణంలో ఉంటుంది ఈ అబ్బాయి పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈరోజు ఆనంద్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, సొంత తండ్రి గురించి ఏ కొడుకు ఇలా వినాలి అని అనుకుంటాడు. ఇప్పుడే అతనే చేదరించుకుంటున్నాడు. నువ్వు చెప్పేటటువంటి నిజమైతే కనుక మా నాన్న గురేస్తాను. ఇప్పుడు అతను ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఒక తండ్రి స్థానంలో చూసుకొని ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్? ఇప్పుడు అలాంటి వాడు ఉన్నాడు అంటే నేను ఎందుకు అలాంటి ఇప్పుడు ఈ రోజు ఆనంద్ నీ పక్కన నిలబడటం అనేది నీ సేఫ్టీ అమ్మా. ఒకటి గుర్తు పెట్టుకో, ఆనంద్ నీ పక్కన ఉండటం అనేటటువంటిది సేఫ్టీ. ఎందుకంటే విషయం తెలిసింది కాబట్టి. ఈ విషయం సొంత కొడుకు తెలుసు. నిలదీసేటటువంటి అధికారం ఆనందకు ఉంది, శిక్షించేటటువంటి అధికారం ఆనందకు ఉంది, పోలీస్ స్టేషన్ కు పంపించేటటువంటి అధికారం ఆనందకు ఉంది, నిలదీ అన్ని విధాలుగా ఒక అధికారం ఆనందకు ఉంది. కాబట్టి ఆనంద్ నీ పక్కన ఉండటం అనేటటువంటిది బలం. ఏ విధంగా అతని దగ్గర ఈ పనికిరానటువంటి చెత్తకారి ఆధారాలు ఉన్నాయో కూడా అవి అన్ని పిండి తీసుకోవటం, అతను పోలీస్ స్టేషన్ వరకు సాగరంపటం అన్నీ కూడా ఆనంద్ చేయగలిగేటటువంటి కెపాసిటీలో ఉన్నాడు. కాబట్టి ఆనంద్ నీ బలం నెంబర్ వన్. నెంబర్ టూ నేను ఒక అంశం చెప్తున్నానమ్మా, నీకు మానసికంగా నీ పరిస్థితి ఏంటి అన్నది నేను అర్థం చేసుకోగలను. కానీ అన్నిట్లకంటే ఇక్కడ మనం ఏంటంటే ఒక నీకు ఓదార్పు లేదంటే ఒక మంచి అంశం ఏంటో తెలుసా? ఒక చెడు చూసావు, ఒక భయంకరమైనటువంటి అంశం చూసావు, కానీ దాంతోపాటు ఒక స్వచ్ఛమైన ప్రేమను కూడా చూసావు. ఈ రోజుల్లో ఇటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమను దొరకటం కూడా కష్టం. ఈ రోజు కావాలంటే ఒక గంట 2 గంటలు 100 రోజులో ఈ రోజు ఆనంద్ గట్టిగా వాదించతే నిన్నైనా వదులుకోవటానికి రెడీ అయ్యాను, మా నాన్న ఇలా అంటే కనుక నేను వదలను, మా తల్లి చనిపోయినటువంటి మా తండ్రి మీద పేలెత్తి ఆధారాలు ఉన్నా లేకపోయినా తండ్రిని వెనకేసుకుని రావచ్చు, కానీ అలా వెనకేసుకుని రాలేదు. ఎప్పుడైతే నేను అతను సముదాయించావు, ఎప్పుడైతే నువ్వు 2 మంచి మాటలు చెప్పావు, మా నాయన నిజంగా ఇలాంటి వాడైతే కనుక అతను నేనే శిక్షిస్తాననే విధంగా నీతో పాటు వచ్చినటువంటి ఈ వ్యక్తికి నీ మీద పూర్తి స్థాయిలో 100% స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంది. ఇటువంటి సపోర్ట్ నీకు కావాలి. దీన్ని పోగొట్టుకోదు, అది చూపెట్టి నువ్వు దయచేసి దీన్ని పోగొట్టుకోవద్దమ్మా. ఎందుకంటే ఈ రోజు నువ్వు ముందు వచ్చి ఇలాగ గోప్యంగా ఒకటమ్మా, నేను ఇందాక చెప్పాను, ఆడపిల్లలు ఎవరైనా కూడా ఇటువంటి సంక్షోభంలో ఉంటే కనుక బయటకు వచ్చి మాట్లాడండి అని చెప్పాను, బయటకు రండి అని చెప్పాను. బయటకు రావటమే కాకుండా బయటకు వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే మీరు ఒక్కలే బాధితులు కాదు, మీతో పాటు ఇలాంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో లూప్ లో. మీ అమ్మ జాలిపడో అయ్యో ఏదో ఒక మూల నుంచి సహాయం వస్తుందో అని చెప్పి ముగ్గురు ఆడపిల్లని ఇక్కడ పంపించుంటే ఇంకెంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉండేదమ్మా నీకు?
అక్కగారిని అంతే అంతే కదమ్మా. సో నేను చెప్పేది ఏంటంటే దానికి ఆనంద్ ఆనంద్ నీ పాత్ర ఏంటమ్మా, నువ్వేం చేయదలుచుకున్నావు చెప్పు. నువ్వు హెల్ప్ చేయాలి ఎక్కువగా, అప్పుడు నీ సహాయ సహకారాలు నవ్యకు అవసరం. నీ ఓదార్పు, నీ ప్రేమ అన్ని ఓకేనానా? కాదు, మీరిద్దరు నేనేమంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్య వితౌట్ ఎనీ కండిషన్స్ నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తావా? ఆనంద్ నీకు కావాలా? ఆనంద్ తో పాటు కలిసి ప్రయాణం చేస్తావా? నాకు నాకు ఇవన్నీ నాకు ఏం తెలియదు, నాకు నువ్వు కావాలి. నీ సమాధానం కావాలి నవ్య. నవ్య ఒక పని చేద్దామమ్మా, నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది, ఒక ఆడపిల్లగా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. కాకపోతే ఒక పని చెయ్యి, ఒక్కసారి డాక్టర్ గారిని కలవండి మీ ఇద్దరు కూడా. ఒక్క హాఫ్ అవర్ వచ్చి డాక్టర్ గారితో మాట్లాడి వెళ్తే నీ ఆలోచన శైలిలో పూర్తిగా మార్పు వస్తుంది. అంటే ఏం లేదు నవ్య, ఇక్కడ ఒకటే పాయింట్ అమ్మా, నువ్వు నన్ను వచ్చి కలుద్ది కానీ నీకేమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లారిఫై చేస్తాను, నీకేమైనా మిస్కాన్సెప్షన్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. కానీ ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఆ అంశానికి నీ ప్రేమని ముడిపెట్టద్దు. ఇక్కడ ఉండే కామనాలిటీ ఏంటంటే, కనుక నువ్వు గాఢంగా ప్రేమించినటువంటి అబ్బాయి యొక్క తండ్రి క్రిమినల్, వాడు నీ మీద అఘాయిత్యం చేశాడు. ఇప్పుడు కాస్త ఇప్పుడు ఏంటంటే కనుక, వాడు తండ్రి అన్నట్టుగా నీ సొంత ప్రేమికుడే కట్ చేసేసాడు. సో కట్ చేసేసినప్పుడు నీకు మామ కింద కూడా అవ్వడు, నువ్వు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టవలసినటువంటి అవసరం లేదు. అక్కడ వాళ్ళ కొడుకు దగ్గర నుంచి, నీ ప్రేమికుడి దగ్గర నుంచి అక్కడ ఏమి క్షమించేటటువంటి ఆలోచన సైలు లేదు. కాబట్టి మీ ఇద్దరు మానసిక పరిస్థితుల్లోంచి ఆ వ్యక్తిని డిలీట్ అయిపోయినప్పుడు మీ ఇద్దరికి కనిపించవలసిన ఒకే ఒక అంశం ఏంటంటే, ఒక క్రిమినల్ మీకు కనిపిస్తున్నాడు. ఆ క్రిమినల్ని ఎలా మనం శిక్షించాలో అనేటటువంటి మా సైడ్ నుంచి సహాయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మీరు చూడవలసింది ఏంటంటే, మీ ప్రేమను కాపాడుకోండి. ఇంత స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఈ రోజుల్లో దొరకడం కూడా రేరు. మీ ఇద్దరిని మీ ప్రేమ గురించి వింటుంటే నాకే ఎంతో ఆనందంగా ఉంది. ఈ అంశం బట్టి మీ ప్రేమను మాత్రం త్యాగం చేసుకోవద్దు నవ్య, ప్లీజ్. ఎవరికి చెప్పుకోలేని సిచువేషన్ సార్, ఎందుకంటే మాకు ఎవరు లేరు. అట్లా ఏమనుకోవద్దు, అట్లా ఏమనుకోవద్దు నవ్య. ఈ రోజు మేము మాట్లాడలేదు, నేను మాట్లాడాను, డాక్టర్ గారు మాట్లాడారు, ఆనంద్ ఉన్నాడమ్మా నీకు, మేమెవరూ కాదు, నీకోసం ఆనంద్ ఉన్నాడు, నువ్వెవరు లేరని అనుకోవద్దు. అన్ని పక్కన పెట్టి నీతో పాటు సపోర్ట్ చేసి తన ప్రేమను కాపాడుకోవటమే కాకుండా నిన్ను హింస పెట్టిన వ్యక్తిని కూడా శిక్షిస్తానని చెప్పినటువంటి మగాడు వస్తున్నాడు నీ పక్కన. డోంట్ వరీ. అవును, రైట్, yes, what else do you want? ఓకే సార్, ఓకేనమ్మా, ఓకే మన కలుస్తాను సార్, మిమ్మల్ని కలుస్తాము, మేము ఇద్దరం. యా, ఇద్దరు రండి అమ్మా, నేను నంబర్ పంపిస్తాను, ఇద్దరు రండి. ఓకే ఓకే నా ఆనంద్, గుడ్ లక్ ఆనంద్, ఆల్ ది బెస్ట్ ఆనంద్. నేను కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నట్లున్నాను, అంటే ఎక్స్పెక్ట్ చేయని విషయం కదండి, తను ఏదో మిస్టేక్ జరిగింది, నా వైపు ఏదన్నా జరిగిందా, అమ్మాయి వైపు, తన ఆలోచనలో ఒకేసారి కన్న తండ్రి అనేసరికి ఈ అమ్మాయి కౌన్సిలింగ్ ఎంత అవసరమో, ఎందుకంటే ఆ అబ్బాయికి కూడా ఇది అంత సులభమైనటువంటి అంశం కాదు. ఈ రోజు అంటున్నాడు కానీ ఇప్పుడు తల్లి లేనటువంటి లోటు తండ్రి తీరుస్తున్నాడు, తండ్రి తన లోటే తీర్చుకుంటే వేరే కుటుంబానికి కూడా సహాయపడుతున్నాడు అనేటటువంటి దేవుడి కింద ఊహించుకునేటటువంటి ఒక వ్యక్తి ఈ రోజు రాక్షసుడు అయిపోయాడు, దెయ్యం అయిపోయాడు. సో ఆ అబ్బాయికి కూడా ఈ అంశం జీర్ణించుకోవటానికి టైం పడుతుంది. కాబట్టి ఎంత వీళ్ళిద్దరు కలిసినా ఏ విధంగా ఉన్న ఫ్యూచర్ ముందు వీళ్ళిద్దరికి అయితే కనుక విడివిడిగా కలిపి కూడా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, దానికి నేను రెడీగానే ఉన్నాను. రైట్. అయితే శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఈ నవ్య లాంటి పిల్లల్ని, ఇంకా ఎంతమంది పిల్లలతో ఎలాంటి గేమ్స్ ఆడారో ఏమో, కానీ పిల్లలు, ఆడపిల్లలు బయటకు రావాలి కళ్యాణ్, కొంచెం అన్న ధైర్యం చేసి. అంటే ఇక్కడ ఏంటంటే మేడం, మనం చాలా ఈజీగా చెప్తా ఉంటాము, అఫ్ కోర్స్ మన ఆడపిల్లలందరికీ కూడా మనకు ఒక స్థైర్యాన్ని ఇప్పుడు ఏంటంటే, అతను తండ్రి పాత్రలో వచ్చేసాడు ఎంట్రీ. మీ కుటుంబానికి సహాయపడతాను, మీ చెల్లెలకి సహాయపడతాను, నీ బాగోగులు చూసుకుంటాను, నువ్వు నా ఇంటికి రా అనేటటువంటి విధంగా ఇంటికి తీసుకొచ్చి తలనొప్పుకో కాళ్ళనొప్పుకో ఒక టాబ్లెట్ ఇస్తే మింగకుండా ఏ ఆడపిల్ల ఉంటుందండి. సో అమాయకంగా నమ్మటం అదైతే ఉంటుంది, కానీ ఏదేమైనా కూడా ఆడపిల్లలకి మనం తస్మా జాగ్రత్త, ముందు వెనకట్ల చూసుకుని ఏం జరిగినా ఇంట్లో కుటుంబ సభ్యులకైనా కనీసం తల్లికో తండ్రికో తోబుట్టువులకో ఎవరికో ఒకరికి స్నేహితులకో చెప్పాలి. ఇప్పుడు మనం ఫోన్ చేయకపోతే, నేను అనేది ఏంటంటే, నవ్యకి మనం కాల్ గనక చేయకపోయినట్లైతే ఇద్దరు ఎవరి దారులు వారి అయిపోయాయి, చనిపోయి ఉండేవాడు ఈ అబ్బాయి, ఈ అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయి ఉండేవాడు. ఆ బాధ, ఆ వార్త తెలుసుకున్నటువంటి ఈ అమ్మాయి తన ఏదైనా అగాయిచ్చుకు పాల్పడినా కూడా మనం ఆశీర్పడక్కర్లేదు. రైట్. ఒకసారి కలుస్తారు కళ్యాణ్ గారు, మాట్లాడండి. తప్పకుండా, తప్పకుండా. రైట్ అండి, నమస్తే. నమస్తే జగన్.